Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM పదవి కోసం పవన్ స్కెచ్ ఇదేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని పార్టీ అభిమానులతో పాటు ఫ్యాన్స్, సామాజిక వర్గం, ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. పవన్ కూడా పదే పదే ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రి పదవిని చేపడతానని చెబుతూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారన్న సందేహం మాత్రం పార్టీ కేడర్ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆయన విడిగా పోటీ చేసి గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న నమ్మకం వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే టీడీపీతో పొత్తుకు చాలామంది విముఖత చూపుతున్నారు. టీడీపీతో పొత్తులో ఉన్నంతకాలం చంద్రబాబు ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చే అవకాశం లేదని చాలామంది జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. షరతులు లేకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై కాపు సామాజిక వర్గంలోనూ అసంతృప్తి, అసహనం గూడు కట్టుకుని ఉంది. చంద్రబాబు కోసం జగన్ను ఎందుకు ఓడించాలన్న ప్రశ్న సహజంగానే వారికి కలుగుతోంది. పవన్ కోసమైతే ఏమైనా చేయడానికి సిద్ధం, కానీ అదే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి తాము ఎందుకు కష్టపడాలని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ఇదే రకమైన ప్రశ్నలు వేశారు. మరికొందరు పార్టీకి రాజీనామాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై పవన్ పూర్తి క్లారిటీలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాము 40 నుంచి 50 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా 40 స్థానాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో జనసేనని ఉన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ 50 నుంచి 60 స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని కూడా పవన్ అంచనా వేసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల తేడా స్వల్పంగా ఉంటే టీడీపీని దారికి ఎలా తెచ్చుకోవాలో తనకు తెలుసునని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. మరోసారి బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి పవన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా చేయూతను ఇస్తుందని నమ్ముతున్నారు. 2024 తర్వాత గవర్నర్ చేత పవన్ కళ్యాణ్నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరేలా చేసి తానే ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరిస్తుందన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. టీడీపీకి అప్పుడు తమకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని, దానికి వేరే ఆప్షన్ కూడా ఉండదని అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే బేషరతుగా పొత్తుకు దిగుతున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద పవన్ కలగంటున్నారా లేక ఆయన అంచనాలు నిజమవుతున్నాయా అన్నది కాలమే తేల్చాల్సి ఉంటుంది.